ఆంధ్ర రోడ్లు ఆగమాగం. మౌలిక రంగంలో భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీ పడుతోంది. కేంద్ర ప్రభుత్వం భారత్మాలా పేరుతో దేశం నలుమూలల కొత్త జాతీయ రహదారులను నిర్మిస్తూ వాటిని అభివృద్ధి చేస్తోంది. ఇది నాణానికి ఒకవైపు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడుగుల లోతు గుంతలతో బురదమయమైన రోడ్లతో ఆఫ్రికా దేశాలను తలపిస్తోంది. ఆంధ్రలో ఒక్క జిల్లా కూడా సరైన భద్రతా ప్రమాణాలతో కూడిన రాష్ట్ర రహదారులు లేవంటే మన ప్రభుత్వం ఎంత అధ్వాన్నమైన పనితీరు కనబరుస్తుందో అర్థం చేసుకోవచ్చు. చేతగాని పాలనతో ఖజానా ఖాళీ కావడమే నేటి రోడ్ల దుస్థితికి కారణమా? కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరానికి గాను 6,421 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ రహదారుల నిర్మాణం కోసం విడుదల చేసింది. జాతీయ రహదారుల వెంట రవాణా వ్యవస్థను అభివృద్ధి చేసుకుంటూ వెళుతోంది. కాని నగరాలు, పట్టణాలు, గ్రామీణ లింకు రోడ్ల బాధ్యతలు చూడాల్సిన రాష్ట్ర సర్కార్ చేష్టలుడిగి చేతులెత్తేసింది. ఏటా వేల కోట్ల రహదారుల మరమ్మతుల కోసం విడుదల చేస్తున్నామనే మాట తప్ప వాస్తవంగా రోడ్ల పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. ప్రజలు గుంతల రోడ్ల కారణంగా ప్రమాదానికి గురై ఆసుపత్రి పాలవడం నిత్య కృత్యమైంది. అనేక మంది కాళ్లు చేతులు విరిగి వికలాంగులుగా మారిపోయారు. వీరు చేసిన పాపమేంటి? దేశంలోనే అధ్వాన్న రోడ్లు ఉన్న రాష్ట్రాల్లో 10 స్థానాల్లో ఉన్నామంటే రాష్ట్ర రోడ్ల నిర్వహణ వ్యవస్థ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో 8,000 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి.